బస్కర్ చేతుల మీదుగా బస్తీ బాయ్స్ ట్రైలర్ లాంచ్. సోషల్ మీడియా వైపు నేను ఫోకస్ చేద్దాం అనుకున్నప్పుడు సో మా క్రియేటివ్ హెడ్ మహేష్ ఒక యూట్యూబ్ సిరీస్ ఒరిజినల్స్ అలాంటి ఏదో ఒకటి ప్లాన్ చేద్దామని చెప్పి కొన్ని చేసాం. వాటిలో ఖుషి ఖుషిగా అనేది మొన్నటి దాకా జరిగింది. తర్వాత ఇన్ఫినిటమ్ రాహుల్ గారితో కలిసి మేము ఈ ప్రోగ్రామ్స్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత రాహుల్ గారితో కలిసి కొన్ని ప్లాన్ చేసాం. అందులో ఇది ఒకటి అనమాట. మాకు ఈ నలుగురిలోనూ ఈ నలుగురు ఇవాళ సద్దాము, హరి, యాదవ్, రాజు, భాస్కర్ ఈ నలుగురికి చాలా అంటే ఎక్కువ ఆదరణ ఉంది ఇటు టీవీ సైడ్ ప్రేక్షకుల వైపు నుంచి. కాకపోతే చిన్న ఇదేంటంటే మేము అదిరింది చేసినప్పుడు ఇలా రెండు టీంలు, యాక్చువల్గా ఫస్ట్ ఒక టీం అయితే రెండు టీంలు చేశారు. ఈ టీమ్స్ ఏమైనా అంటే ఇప్పుడు అదిరింది ఆపేసిన తర్వాత వీళ్ళ కామెడీ యాక్చువల్గా జనరల్ ఆడియన్స్ మిస్ అయ్యారు. సో ఈ నలుగురిని కలిపి చేస్తే బాగుంటుంది అని ఒక ఐడియా వచ్చి లైఫ్లో ఏదో సాధిద్దామని ఎటువంటి సరైన ప్లానింగ్ లేకుండా ఎక్కువసార్లు అవకాశాలను బట్టి బతికేయటం, అంటే వచ్చిన ఆ కొద్దిపాటి అవకాశాలతో సాటిస్ఫై అయిపోవటం, అయితే తప్పుడు రూట్లో ఎలా పైకి రావాలి అంటే సరైనటువంటి ప్లానింగ్ లేకుండా బతికేటువంటి యూత్ చాలామంది ఉన్నారు. ఇవాళ వాళ్ళని కొంత రిప్రజెంట్ చేస్తా ఫన్నీగా ప్రజెంట్ చేద్దామని ప్లాన్ చేసినటువంటి కాన్సెప్ట్ ఇది. భాస్కరు, బుల్లెట్ భాస్కర్ దీనికి కాన్సెప్ట్ ఐడియా బుల్లెట్ భాస్కరు నేను కలిసి చేసుకున్నాను. తర్వాత నాకు ముఖ్యంగా ఈ నలుగురు బాగా కోఆపరేట్ చేశారు. వీళ్ళ నలుగురిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు నలుగురు ఒక చోట కూర్చుంటే చాలు వాళ్ళే ఏదో క్రియేట్ చేసేటువంటి క్రియేటివిటీ ఉన్నారు. సద్దాం ఈజ్ వెరీ గుడ్ ఇన్ క్రియేటింగ్, ఒక స్పాంటేనియస్గా క్రియేట్ చేయగలడం. అలాగే హరి వెరీ గుడ్ డైలాగ్ రైటరు బేసికల్గా అండ్ ప్లస్ గుడ్ యాక్టర్. అలాగే యాదవ్ రాజు వెరీ గుడ్ డ్యాన్సింగ్ వచ్చినాడు. వాడిది ఒక యూనిక్ స్టైల్ ఉంది, అంటే సారీ వాడన్నాను మిమ్మల్ని, వారిది అలా కాదు ఒప్పుకోవట్లేదు రా ఒప్పుకుంటున్నాను. వాళ్ళది ఒక యూనిక్ స్టైల్ ఉంది ఏంటంటే వాడు ఇంగ్లీష్ టైప్లో మాట్లాడతాడు, అది చాలా ఫన్నీగా ఉంటుంది. అలా కాకుండా యాదవ్ రాజుకి ఒక వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ టీవీ ప్రోగ్రామ్స్లో. అలాగే భాస్కర్, వీళ్ళందరి కాంబినేషన్లో భాస్కర్ చాలా హిలేరియస్ కామెడీ, ఒక మొరటు టైప్ ఆఫ్ కామెడీ భాస్కర్ చేయగలుగుతాడు. సో ఈ నలుగురితోటి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా ప్లాన్ చేసాం. మాకు కనుక ఇది బాగా వర్కౌట్ అయిందంటే మాత్రం వీళ్ళ మీద ఈ సిరీస్ కంటిన్యూ అవుతాయి. మేబీ ఇంకొక 3-4 సీజన్స్ కూడా మేము చేయొచ్చు. బట్ ఈ ఫస్ట్ సీజను రిజల్ట్ని బట్టి మేము ప్లాన్ చేస్తున్నాం. యాక్చువల్గా ఒక టీవీ సిరీస్కి ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు మేము పెట్టాము దీనికి. అదిరిందులో ఎలా అయితే వీళ్ళ కామెడీ ఫ్రీగా చూడగలిగారు అదే ప్రొవైడ్ చేద్దాం ప్రేక్షకులకు అని చెప్పి వితౌట్ ఎనీ సబ్స్క్రిప్షన్ కాన్సెప్ట్ లేకుండా ఎవరు యూట్యూబ్ ఆన్ చేసి చూసినా వీళ్ళ కామెడీ ప్రేక్షకులకి దొరకాలనే ఉద్దేశంతో ఆ పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసేసి డైరెక్ట్గా ఎవరు ఆన్ చేసినా చూసే విధంగా మేము ప్లాన్ చేసాం. సో వీళ్ళ కామెడీని జనం చాలా మిస్ అయ్యారు. అంటే ఒక్కొక్కళ్ళు ఇప్పుడు హరి వాళ్ళు వేరే ఛానల్లో కామెడీ చేసినా లేకపోతే సద్దాము ఈవెంట్స్లో చేసినా ఏదైనా వీళ్ళ నలుగురు కాంబినేషన్లో ఒక మ్యాజిక్ ఉంది. ఆ మ్యాజిక్ మాత్రం మిస్ అయిపోయింది. ఇన్ని రోజులు ఇంచుమించు 7 నెలలు 1 year అవుతుంది మిస్ అయిపోయి. దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలని నా యొక్క చాలా ఇష్టం, నాకు కోరిక వీళ్ళ మీద. వీళ్ళు బాగా చేస్తారు ఈ కుర్రోళ్ళు అనే నమ్మకం. సో దట్ ఒక ప్రయత్నం చేసాం. బాగుండే ఇది కనుక మేము సక్సెస్ అయితే ఎన్ని అంటే 2-3 అన్నాను, మేబీ ఇంకా ఎన్నైనా అవ్వచ్చు ప్రొవైడెడ్ వాళ్ళ అవైలబిలిటీని బట్టి. ఇది ఒక ఎక్స్పెరిమెంట్లుగానే చేసాం. చూసి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈ ప్రోగ్రాం మొత్తాన్ని బాగా సక్సెస్ఫుల్గా నడిపినటువంటి మా మహేష్, మా క్రియేటివ్ హెడ్, తనే మొత్తం A to Z స్క్రిప్ట్ దగ్గర నుంచి ఎగ్జిక్యూషను అండ్ రిలీజ్ వరకు తనే చూసుకుంటాడు. రాహుల్ గారు మాకు టెక్నికల్గా కానీ లేకపోతే అన్ని విధాల ఈ దీని ప్రమోషన్ చేసే విషయంలో చాలా విషయాల్లో మాకు రాహుల్ గారు సపోర్ట్ ఉంది. ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ జనానికి ఇద్దాం అనే కోరికతోటి అది ఫ్రీగా ఇద్దాం అంతే తప్ప పేడ్ కాకుండా ఇద్దాం. సబ్స్క్రిప్షన్స్ లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వీళ్ళతోటి మేము ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళినా నాకు ఖచ్చితంగా డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ వీళ్ళతో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా వెళ్ళకూడదు, దానికైనా సరే సబ్స్క్రిప్షన్ చేయాలి. సో వీళ్ళు ఫ్రీగా జనాలకు దొరకాలి వీళ్ళ యొక్క కామెడీ అని చెప్పి చేసిన ప్రయత్నం. ప్లీజ్ ఎంకరేజ్ దెమ్. ఈ నెల 27th 6 PM నుంచి రెగ్యులర్గా ఉంది నా ఛానల్ ఒకటి నాగబాబు ఒరిజినల్స్ అని, దానిలో టెలికాస్ట్ అవుతుంది ఈవినింగ్ 6 PM 27th ఈవినింగ్ నుంచి. ఎవ్రీ వీక్ ఒక ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది అండ్ 13 వీక్స్ రైట్ 13 వీక్స్ పాటు రిలీజ్ అవుతుంది. ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగబాబు సార్ కంగ్రాచులేషన్స్, మీరు యూట్యూబ్లో ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక ఉప్పెన్ క్రియేట్ చేశారు ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్. అండ్ మహేష్, యు ఆర్ ఎ రియలీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ యాక్టివ్ గై హూమ్ ఐ హవ్ సీన్. అండ్ మాకు నాగబాబు సార్ ఈజ్ వెరీ క్లోజ్ అండ్ మేము నిహారిక గారితో లాస్ట్ టైం పనిచేసాం మ్యాడ్ హౌస్కి. అండ్ ఇట్స్ అ రియలీ గుడ్ ఫీలింగ్ సార్ టు వర్క్ విత్ యూ. దిస్ ద సెకండ్ ప్రాజెక్ట్ మేము అసోసియేట్ అవుతుంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ బస్తీ బాయ్స్ టీమ్కి నా వైపు నుండి అండ్ మా కంపెనీ డైరెక్టర్స్ సత్యదేవ్ సార్ అండ్ వందన మేడం దగ్గర నుండి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఐ హోప్ మీరు ఇక్కడ నుండి బస్తీ బాయ్స్ 1 నుండి 10 దాకా తీసుకెళ్తారు అని ఆశిస్తున్నా అండి. ఆల్ ద వెరీ బెస్ట్. నిజంగా నాగబాబు సార్కి థ్యాంక్ యూ సార్, ఎందుకంటే దీన్ని బయట ఎవరికైనా ఇచ్చుకున్నా కూడా మంచి అమౌంట్ వస్తుంది, కానీ అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఫ్రీగా వదలడం జరుగుతూ ఉంది. మనం యూట్యూబ్లో చూడొచ్చు. అండ్ మీకు గల్లీ బాయ్స్ తెలుసు, రౌడీ బాయ్స్ తెలుసు, వాళ్ళిద్దరు కలిపితే ఇప్పుడు బస్తీ బాయ్స్. ఆ రెండు టీంలు బాగా ఎంటర్టైన్ చేసాయి మిమ్మల్ని టీవీ షోస్లో. ఇది మేము చేయబోయే ఫస్ట్ వెబ్ సిరీస్. మా కాంబినేషన్లో హరి, భాస్కర్, నేను, రాజు ఇంతవరకు ఎప్పుడు చేయలే. ఇది ఫస్ట్ వెబ్ సిరీస్. మేము డబ్బింగ్లోనే చాలా నవ్వుకున్నాం, ఇంకా రిలీజ్ అయితే మీరు ఎట్లా నవ్వుకుంటారో నాకు అనిపిస్తూ ఉంది. కొంచెం తడబడతాను ఏమనుకోకండి. నిజం కామెడీ చాలా బాగుంటుంది, ఎందుకంటే మేము నలుగురం కలిసి అంటే మా టైమింగ్ చాలా బాగుంటుంది. ఇంతకుముందు మేము స్టాండప్ కామెడీ షోస్లో కూడా చేసాం, తర్వాత టీవీ షోస్లో చేసాం. ఎక్కడ కూడా మా టైమింగ్ ఎక్కడ కూడా మిస్ అవ్వాలా. ఈ బస్తీ బాయ్స్తో ఇంకా ముందుకెళ్తామని, ఇంకా మంచి పేరు వస్తుందని చెప్పి, తర్వాత సిరీస్లు ఇంకా ఇలా వెళ్తూనే ఉండాలని చెప్పి ఆ దేవుని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. అంటే ఫస్ట్ మేము ఏ ఛాన్స్ లేనప్పుడు మాకు పిలిచి అద్రీన్లో మీరు చేయాలరా అన్నప్పుడు సారే మమ్మల్ని పిలిచి ఫస్ట్ ఎంకరేజ్ చేసిర్రు, అప్పుడు అద్రీన్లో మాకు ఛాన్స్ ఇచ్చిర్రు. అక్కడ నుంచి ఇక కంటిన్యూ మళ్ళీ అద్రీన్ అయిపోయిన తర్వాత ఇట్లా అరే మీరు ఖాళీగా ఉండొద్దురా అని చెప్పి పిలిచి మరి వెబ్ సిరీస్ మాతో స్టార్ట్ చేసిర్రు. అంటే సారు అంటే మేము ఖాళీగా ఉండొద్దని సారు ఏదో ఒకటి వీళ్ళకి పని వర్క్ ఇవ్వాలని చెప్పి సార్ మాకు ఎంతో హెల్ప్ చేసిర్రు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అట్లనే మీరందరూ వెబ్ సిరీస్ చూస్తే చాలా మంచిగా వచ్చింది వెబ్ సిరీస్. సో అందరూ దీన్ని చూసి ఎంకరేజ్ చేయరు, మమ్మల్ని సపోర్ట్ చేయరు. అండ్ ఇంకోటి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ అండి అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బస్తీ బాయ్స్ అని వెబ్ సిరీస్ ఇచ్చి ఇంత ఎంకరేజ్ చేసినటువంటి నాగబాబు గారికి అండ్ అలాగే మహేష్ అని కూడా చాలా థ్యాంక్స్ అన్న. సో అంటే అన్న కూడా చెప్పాలి మాకు, అంటే ప్రతి ఎపిసోడ్లో కూడా మా పక్కనే ఉండి చాలా సపోర్ట్ చేశారు అన్న కూడా సార్. సో అన్నకి కూడా చాలా థ్యాంక్స్. సో నేను చెప్పేది అంటే టాలెంట్ అందరికీ ఉంటుంది సార్, కానీ ఆ టాలెంట్ని గుర్తించేది మాత్రం చాలా కొంతమందికి ఉంటుంది. అందులో మా నాగబాబు గారు ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు, నాకు అది తెలుసు నిజంగా. అంటే మేము అంటే బస్తీ బాయ్స్ కన్నా ముందు మేము స్టేజ్ మీద గల్లీ బాయ్స్, రౌడీ బాయ్స్గా స్కిట్స్ చేసాం. స్కిట్స్ చేసిన తర్వాత మేము ఒక 1 year ఆపేసాం. 1 year ఆపేసిన తర్వాత చాలామంది అడిగారు రౌడీ బాయ్స్ ఎక్కడ, గల్లీ బాయ్స్ ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎప్పుడు కామెడీ ఎక్కడ అని అడిగారు. ఇప్పుడు చెప్తున్న సంవత్సరం పాటు మీరు ఆకలితో ఉన్నారు, కామెడీ ఆకలితో. ఆ కామెడీ ఆకలి తీర్చే కంప్లీట్ ఫుల్ మీల్స్ మా బస్తీ బాయ్స్ పక్క. మీరు ఈ ఈ సంవత్సరం పాటు అడిగారు ఎక్కడని, మీ ఎక్కడ అనేదానికి మీ సెర్చింగ్ సమాధానం బస్తీ బాయ్స్. కన్ఫామ్గా మీరు అనుకునే దానికన్నా, మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ నవ్వుతారు. మీరు గల్లీ బాయ్స్లో, రౌడీ బాయ్స్లో మీరు ఏదైతే కామెడీ చూస్తారో అంతకు మించి కామెడీ మా బస్తీ బాయ్స్లో చూస్తారు. సో అంతకన్నా మీకు ఇంకా విషయం చెప్పాలంటే మేము సార్ ముందు చేసిన ఎపిసోడ్స్ మహా అయితే మేము అదిరిందులో 15 episodes మహేష్ 16 ఎపిసోడ్స్ మేము ఎపిసోడ్ ఎప్పుడు కింద చేసి దిగినా బాగా చేశారా కానీ ఈ సిచ్యువేషన్ ఇలా తీసుకుంటే బాగుంటుంది ఈ సిచ్యువేషన్ ఇలా చేస్తే బాగుంటుందని మాకు సార్ ఇచ్చిన ఐడియాస్ మాకు చాలా హెల్ప్ అయ్యాయి. అలాంటిది ఇప్పుడు సార్ హయంలోనే మేము బస్తీ బాయ్స్ చేసామంటే ఇంకెంత కామెడీ ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. నాకు అది ఫస్ట్ నాకు సార్ పిలిచి బస్తీ బాయ్స్ చేద్దాం అనేసి అన్నప్పుడు నీకు చాలా ఎగ్జైట్ అయ్యా, అయ్యో అంటే సారే మాకు కిందకు వచ్చి ఈ సీన్ ఇలా చేయండి ఇలా చేయండి అలా చేయండి అని చెప్తారు, ఇంకా సార్ హయాంలో ఇలా చేస్తున్నామంటే ఇంకా అదిరిపోద్దని అనుకున్నాను. ఆ రోజే షూట్ స్టార్ట్ చేసినప్పుడే షూట్ కంప్లీట్ అయిపోయింది, డబ్బింగ్ చెప్పాం, ఈరోజు చెప్తున్నాం గుండెల మీద చేసుకొని గల్లీ బాయ్స్ రౌడీ బాయ్స్లో మీరు ఎంతైతే ఆ కాంపిటీషన్ ఎంతైతే ఎంటర్టైన్మెంట్ అయ్యారో అంతకు మించి ఎంటర్టైన్ అవుతారు. ఇది నా హామీ, తగ్గేదేలే ఎక్కడ అంతకు మించి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇంకా నేను ఎక్కువ చెప్పినా ఇదేదో ఎక్కువ చెప్పేస్తాను అనుకుంటారు. సో నిజంగా చెప్తాను ఈ బస్తీ బాయ్స్ 1 దగ్గర ఆగదండి, ఇది నాకు తెలిసి 2-3 మా రాహుల్ గారు వాళ్ళు చెప్పినట్టు ఇది 8-9 వరకు కూడా వెళ్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది, అంత అన్ని వ్యూస్ కూడా మీరు ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. సో మీకు నచ్చే ఎలిమెంట్స్ మీకు నచ్చే కామెడీ పంచెస్ మేము నలుగురు ఒక దగ్గర ఉంటే ఎంత కామెడీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో అంతకు మించి ఉంటుంది. ఇది నా హామీ. సో మా వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ సో చూడండి తొందరలో నాగబాబు కొనుదల ఒరిజినల్స్లో ఈ మంత్ April 26 నుంచి ఈవినింగ్ 6 o'clock ఫస్ట్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. ఎవ్రీ ట్యూస్డే ఇంకా బస్తీ బాయ్స్ ప్రతి ఎపిసోడ్ వస్తుంది. మా స్కిట్స్ని ఆదరించినట్టే టీవీలో మమ్మల్ని ఆదరించినట్టే యూట్యూబ్లో కూడా మమ్మల్ని ఆదరిస్తారని మనసారి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ డాడీ. అంటే సార్ అని విలువలేకపోతున్నాం, మాకు అది అలవాట్లేదు, డాడీ అని పిలుస్తాం రెగ్యులర్గా. 4-5 ఇయర్స్ నుంచి మేము నలుగురం 4-5 ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచో కలిసి ఉన్నాము. ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చింది, ఇంకా అయిపోయింది అనుకున్న వాళ్ళకి ఈ బస్తీ బాయ్స్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తుందండి. ఎందుకంటే మేము చేసే చిల్లర పనులన్నీ ఈ ఎపిసోడ్లో ఉంటాయి. మేము రోజు రెగ్యులర్గా ఎట్లా బతుకుతాము, మేము ఏం చేస్తున్నాం, మాకు షూటింగ్ పోతే షూటింగ్ చేసినట్టు ఉండదు. అవ్వ నాకన్నా చిల్లర నువ్వేలే, ఇంకా నేను కాదు నువ్వే అంట. అయితే మేము రెగ్యులర్గా అంటే మేము ఇంట్లో ఎట్లా ఉంటామో మేము బయట ఎట్లా ఉంటామో అవన్నీ యాజ్ టీజ్గా మేము ఒక మా షూట్లో చేస్తున్నప్పుడు మాకే అనిపించింది, అరే మేము రెగ్యులర్గా చేసేదే కదా అనిపించింది. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది షూట్ చేసినప్పుడు. ఇంకోటి మా మహేష్ అన్న మేము అడిగినప్పుడు అలా రెడ్ బుల్ ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్ అన్న, అంత ఎనర్జీ ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్ అన్న, అంటే మీరు మాకు చాలా సపోర్ట్ చేశారన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ బుల్లెట్ భాస్కర్ అన్న ఆయన ఎప్పటికప్పుడు కొంచెం అప్డేట్ వర్షన్ ఉంటాడు కదా, అంటే ఎప్పుడప్పుడు చేంజ్ చేస్తూనే ఉంటాడు ఏదో ఒకటి. కొన్నిసార్లు నేను తడబడ్డా కానీ మళ్ళీ వచ్చి ఆయన చెప్తుంటే మన డైరెక్టర్ భాస్కర్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ డాడీ, థ్యాంక్ యూ సో మచ్ డాడీ. అంతగా నీకేం చెప్పాలి డాడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి చాలా థ్యాంక్స్. ఎక్కడెక్కడో ఉన్న అసలు యూట్యూబ్ ఇది పట్టించుకోవాలి, యూట్యూబ్ చూడాలా, యూట్యూబ్ చూస్తారా అన్న అంటే చాలా లో ప్రొఫైల్ కింద ఉంటుంది. బట్ సార్ మేజర్ మోటివే ఈ సినిమాలు ఇవన్నీ కాదు, ఏ స్క్రీన్ అయినా ఒక స్టోరీ చెప్పడానికి మంచి స్క్రీన్ అనేది సార్ మెయిన్ మోటివ్. అక్కడి నుంచి మమ్మల్ని అందరినీ ఒకరిని అంటే మేము మా టాలెంట్ ఎంత ఉన్నదో అంటే సార్ అంత ఫైండ్ అవుట్ చేసి తీసుకురావడం అనేది నిజంగా చాలా థ్యాంక్స్ సార్. మమ్మల్ని అందరినీ ఒక దగ్గర గ్రూప్ అప్ చేసి యంగ్ టాలెంట్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు. గల్లీ బాయ్స్ రౌడీ బాయ్స్ ఆగిపోయిన తర్వాత సార్ ఒక చిన్న థాట్ వచ్చిందనమాట, లైక్ వీళ్ళతో కలిపి ఒకటి చేస్తే ఎలా ఉంటుంది అని. బుల్లెట్ భాస్కర్ అన్నతో కూర్చొని సార్ మేజర్ కాంట్రిబ్యూషన్ చేస్తూ ఐడియాస్ ఇస్తూ దాన్ని స్క్రిప్ట్ డెవలప్ చేసి ఆ స్టేజ్ నుంచి దాన్ని మళ్ళీ షూట్ స్టేజ్కి తీసుకెళ్ళి అసలు ఆ షూట్ చేస్తున్నప్పుడు డే అండ్ నైట్స్ వర్క్ చేసాం. కానీ ఎంత ఎంజాయ్ చేసి చేసామంటే లైక్ ఆన్ సెట్లోనే ఫుల్ ఫన్ ఉండేది. ఇంకా ఎడిట్ డబ్ అయ్యేటప్పుడైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. అంటే మనం చేసే కామెడీ ఎంత ఎక్కుతుందా ఏంటనేది అనేది ఒక చిన్న ఇది ఉండే. బట్ జాతిరత్నాలు చూసి అంత హిట్ అయిన తర్వాత ఇది దాని అమ్మ మొగడనిపించింది నిజం చెప్పాలంటే. మామూలుగా ఉండదు ఈ కామెడీ మాత్రం. వీళ్ళ 4 మెంబర్స్ ఆ స్పాంటినిటీ వాళ్ళ ఆన్ స్పాట్లో చేసిన ఇంప్రొవైజేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అండ్ భాస్కర్ అన్న మెయిన్ చాలా కాంట్రిబ్యూట్ చేశాడు వీళ్ళ ఇంప్రొవైజేషన్కి కూడా. ప్రతిదీ కూడా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ని కూడా వీళ్ళకి ఛాన్స్ ఇస్తూ స్కోప్ ఇస్తూ ఇంప్రొవైజ్ చేయించి చేశారు. రాహుల్ గారు దీన్ని చాలా సపోర్ట్ చేశారు మాకు. ఫస్ట్ డే 1 నుంచి కూడా ఐడియా చెప్పినప్పటి నుంచి కూడా ఎక్కడ కానీ ఇచ్చేసేద్దాం ఎక్కడ కానీ నో అనే ఆన్సర్ ఆయన దగ్గర లేదు. ఫుల్ సపోర్ట్ ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ గారు. అండ్ వీళ్ళ 4 మెంబర్స్ కూడా టైం ఉండదు అసలు. 6 o'clock మార్నింగ్ వస్తే నెక్స్ట్ డే 6 అయిపోయేది. డే అండ్ నైట్ షూట్ చేసేవాళ్ళు. అసలు క్రేజీ వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ కానీ టైమింగ్ కానీ. సో ఖచ్చితంగా ఇది మీ అందరికి నచ్చుద్ది. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, షేర్ నాగబాబు సార్ ఛానల్. ఎందుకంటే నెక్స్ట్ ట్యూస్డే నుంచి మీకు ఫన్ రైడ్ మొదలైపోతుంది కాబట్టి.